బ్రేకింగ్ న్యూస్ జనసేన ఫైనల్ లిస్ట్ కి సంబంధించి ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ఇప్పటికే పద్దెనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది జనసేన పొత్తులో భాగంగా ఇరవై యొక్క ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది జనసేనకు ఇంకా ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది జనసేన కాకినాడ ఎంపీగా టీ టైమ్ ఉదయ్ పేరు వినిపిస్తోంది ముఖ్యంగా బీజేపీ సీట్లు తీరిన తర్వాత మిగిలిన జనసేన అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మూడు స్థానాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి భీములి పాలకొండ దర్శి సీట్లకు సంబంధించి అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు రెండు కావచ్చు ఈ మూడు రోజుల్లో బీ బీజేపీ లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ తర్వాత జనసేనకి సంబంధించిన మూడు సీట్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పొత్తులో భాగంగా ఈరోజు రోజు కీలకమైన మార్పు చోటు చేసుకుంది ముఖ్యంగా పి గన్నవరానికి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ స్థానం కానీ అక్కడ పి గన్నవరానికి సంబంధించి మహాసేన రాజేష్కి అక్కడ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ స్థానాన్ని మార్చేసిన పరిస్థితి గిడ్డి సత్యనారాయణ బరిలోకి దించింది అక్కడ జనసేన ఈ నేపథ్యంలో స్థానం బదిలయ్యే అవకాశం ఉంది ఆ బదిలీలో చూస్తాం ఎటువంటి ఈక్వెషన్స్ మారుతున్నాయో సో అటువంటి పరిస్థితి వస్తే కనుక పన్నెండు సీట్లలో కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించి పద్దెనిమిది స్థానాలు ఖరారైపోయాయి ఇంకొక మూడు సీట్లు మాత్రమే మిగిలిన పరిస్థితి ఆ మూడు సీట్లు కూడా భీమిలీ పాలకున్న దర్శిగా తెలుస్తోంది సో ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరెవరికి దక్కే అవకాశం ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు రాజేష్ ఆ మూడు స్థానాలకు సంబంధించి ఎప్పటిలోపు క్లారిటీ రావచ్చు జనసేన సీట్ల విషయంలో అది రేపు ఎల్లుండిలో ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా మంగళగిరిలో ఉన్నారు కాబట్టి ఇప్పటికి ఈ రోజు పోలవరం అదేవిధంగా మరొక నియోజకవర్గం పీ నియోజకవర్గాన్ని ఖరారు చేశారు రేపు లేదా ఇల్లుండిలో మిగతా మూడు స్థానాలకు ఖరారు చేసి పూర్తి స్థాయిలో అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉంది ఇప్పటికే ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించి పద్దెనిమిది స్థానాల్ని ప్రకటించారు పద్దెనిమిది స్థానాలు ఒకసారి మనం చూస్తే కనుక ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే నెల్లిమర్ల లోకం మాధవి ప్రకటించారు తర్వాత అనకాపల్లి కొనతల రామకృష్ణ పెందుర్తి పంచగల్ రమేష్ బాబు యలమంచిలి సుందర విజయని తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే రాజానగరం బతుల బలరామకృష్ణ కా కాకినాడ రోరల్ వచ్చి పంద పంతం నానాజీ అదేవిధంగా నర్సా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చూస్తే నిడదవోలు కందులు దుర్గేషు తాడేపల్లిగూడెం పొలిసేటి శ్రీనివాస నరసాపురం బొమ్మిడి నాయకర్ ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు భీమవరం పులిపర్తి రామాంజనీయులు ప్రకటించారు ఇక రాజులు ఉమ్మడి తూర్పుగోదావరి చూస్తే రాజోలు వరప్రసాదు పేరు ప్రకటించారు తిరుపతి ఆరణి శ్రీనివాస్ పేరు ప్రకటించారు పీ కనవం గిడ్డి సత్యనారాయణ పోలవరం చిర్రి బాలరాజు పేరు ప్రకటించిన సిచువేషన్ చూస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మిగతా తెనాలి నాదన్న మనోహర్ కూడా పేరు ప్రకటించారు ఇక మిగిలింది మూడు స్థానాలు కాబట్టి ఆ మూడు స్థానాలు కూడా రెండు మూడు రోజులు ప్రకటించే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లా సంబంధించి పాలకొండ జనసేన ఆశిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు టీడీపీ పాలకొండ సీట్ అనౌన్స్ చేయలేదు ఇప్పటివరకు నూట ముప్పై తొమ్మిది స్థానాలు ప్రకటించినటువంటి టీడీపీ అధిష్టానం పాలకొండ మాత్రం అనౌన్స్ చేయలేదు మిగతా అన్ని నియోజకవర్గాలు ప్రకటించింది కానీ పాలకొండ ఇప్పుడు జనసేన కేటాయించబోతున్నారు అక్కడ అభ్యర్థికి సంబంధించి ఇద్దరు ముగ్గురు ఆశావాళ్ళు ఉన్న నేపథ్యంలో వాళ్ళ లోకల్ని ఖరారు చేసే అవకాశం ఉంది ఇక రెండో సీటు చూస్తే కనుక భీమిలి నియోజకవర్గానికి కూడా టీడీపీ టీడీపీ గంటా శ్రీనివాసరావు అడుగుతున్నారు కానీ గంటాని చీపురుపల్లి చీపురుపల్లి వెళ్ళమని అధిష్టానం చెబుతుంది గా భీమిలితో పాటు చీపురుపల్లిని కూడా ఇంకా టీడీపీ అధిష్టానం హోల్ లో పెట్టింది ఒకవేళ గంటా చీపురుపల్లి వెళ్తే కనుక భీమిలి జనసేన కేటాయించే అవకాశం ఉంది జనసేన నుంచి అక్కడ పంచికట్ల సందీప్ ఆ సీటు ఆశిస్తున్నారు ఆల్రెడీ ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఆదాని కూడా కలిశారు కాబట్టి ఒకవేళ భీమిలి నుంచి భీమిలి జనసేనకు వస్తే ఆయన పోటీ చేసే అవకాశం ఉంది లేకపోతే గంట చీపురుపల్లి కాదు మళ్ళీ భీమిలికి వస్తే కనుక ఆల్టర్నేటివ్ ఇప్పుడు మారే అవకాశం ఉంది ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి సీట్ కూడా జనసేన ఆశిస్తున్నట్టు తెలుస్తుంది దర్శికి సంబంధించి వెంకట ఎన్ఆర్ఐ వెంకటే అక్కడ బరిలో దింపే అవకాశం జనసేన చేస్తుందని తెలుస్తుంది ఈ మూడు స్థానాలు కూడా ఖరారు పూర్తి స్థాయిలో ఇరవై ఒక పొత్తులో భాగంగా ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చారు కాబట్టి ఇరవై ఒక్క స్థానాలు అభ్యర్థులు ప్రకటించినట్టు పూర్తి స్థాయిలో ఎన్నికల క్షేత్రంలోకి పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులతో వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై ఏడో తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు ఎందుకంటే తాను ప్రకటించుకున్నటువంటి పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు అది ఇరవై ఏడా ఇరవై ఎనిమిది అనేది రేపేలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఆయన కూడా ఎన్నికల ప్రచారంలోకి వెళుతున్నారు కాబట్టి అభ్యర్థులు మిగతా ముగ్గురు అభ్యర్థులు కూడా ఖరారు చేసి వాళ్ళను కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవ్వాలని చెప్పే అవకాశం ఉంది మరోవైపు టీడీపీ ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది స్థానాలు ప్రకటించింది ఇంకా జన ఇంకా బీజేపీ మాత్రం ఇంకా తన పది స్థానాల మీద కసరత్తు చేస్తూనే ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఇంకా ఒక రెండు మూడు రోజుల తర్వాత బీజేపీ లిస్టు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆరు పార్లమెంట్ స్థానాలకి అసెంబ్లీ స్థానాలకి అక్కడి నుంచి ఆమోదం రావాలి అక్కడే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో అక్కడ కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే భారతీయ జనతా పార్టీ సీట్లపైన ఈ ఈ మధ్యలో ఎందుకంటే మార్పులు చేపలు చోటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం దాంతోపాటు క్యాండిడేట్స్ విషయంలో కూడా కాస్త తర్జన భర్జన పడుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇటు భీమిలి పాలకొండ దర్శి మూడు సీట్లే బాకీ ఉండే అవకాశం ఉందా లేకపోతే కొద్దిసేపటికైతే మనం మాట్లాడుకున్నట్టు గన్నవరానికి సంబంధించి కూడా గన్నవరం ఆల్రెడీ ఇప్పుడు జనసేన అకౌంట్లోకి వచ్చింది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ప్లేస్లో డీబీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా ఈ ఇటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఏం జరుగుతోంది జనసేనకి సంబంధించి అంటే టీడీపీ తీసుకునే స్థానాలు భారతీయ జనతా పార్టీ స్థానాలకు సంబంధించినటువంటి అక్కడ అక్కడ మారే అవకాశం ఉంది జనసేనకి దాదాపు ఇప్పుడు మనం చెప్పిన మూడు స్థానాలే ఖరారయ్యే అవకాశం ఉంది ఇంతకుముందు చెప్పిన ఈక్వేషన్ చీపురుపల్లి నుంచి భీమ గంట అటు నుంచి ఇటు కనుక అక్కడ ఈక్వేషన్ మారింది మిగతాది మాత్రం రాయలసీమ సంబంధించి కడప కడపతో పాటు అటు కడపతో పాటు తిరుపతి సంబంధించి కానీ లేకపోతే అనంతపురం సంబంధించి కానీ కొన్ని స్థానాలని కర్నూలు ఆలూరు అదేవిధంగా ఆదోని కూడా సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి అక్కడ మార్పులు చెరుపులు జరిగే అవకాశం ఉంది అక్కడ ఆదోని ఆలూరు సంబంధించి భారతీయ జనతా పార్టీ అడుగుతున్నట్టు తెలుస్తుంది ఆ స్థానాలు పడుతూ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి బద్వేలు కానీ లేకపోతే జమ్మలమడుగు ఈ రెండు స్థానాలు రాజంపేట ఈ మూడు స్థానాలు ఇంకా పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ స్థానాల్లో బీజేపీ ఎన్ని తీసుకుంటుంది బీజేపీ ఎన్ని తీసుకుంటుంది తర్వాత టీడీపీ ఎన్ని తీసుకుంటుంది అనేది స్పష్టత రావాల్సి ఉంటుంది కాబట్టి జనసేనకి వెళ్ళిపోయిన సీటుకు సంబంధించి ఆల్టర్నేటివ్ బీజేపీ మధ్య మార్చుకునే అవకాశం అయితే కనబడుతుంది రైట్ ఇప్పుడు ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే ఎందుకంటే భీమిలి కావచ్చు పాలకొండ కావచ్చు దర్శన కావచ్చు భీమి నుంచి మొదలు పెడితే అక్కడ ఆల్రెడీ జనసేన నుంచి అంటే వైసీపీ నుంచి జనసేనకి చెందిన వంశీ ఆయన టికెట్ ఆశించిన పరిస్థితి భీమిలి విషయంలో సో అక్కడ టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోందా అంటే భీమిల నుంచి వంశీకృష్ణ యాదవ్ సీట్ అడగట్లేదు ఆయన విశాఖ సౌత్ సీటు ఆశిస్తున్నారు ఆయన విశాఖ సౌత్ దాదాపుగా ఆయన పేరు ఖరారైపోయింది ఎందుకంటే ఇంతకుముందు ఆయనకి నియామక పత్రాలు కూడా చంద పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు అటు పెందుతో పాటు ఎలమంచిని విశాఖ సౌత్ కూడా ఇచ్చేశారు భీమిలి మాత్రం పెండింగ్ ఉంది భీమిలి జనసేన ఖాతాలోకి వెళ్తుందా టీడీపీ ఖాతాలోకి వెళ్తుందా అనేది రెండు రోజులు తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే భీమి నుంచి గంట అడుగుతున్నారు చీపురుపల్లికి వెళ్ళలేను అనే ఒక మాట చెప్తున్నారు కాబట్టి ఇంకా అధిష్టానం ఫైనల్ చేస్తే చీపురుపల్లి వెళ్ళిపోతే కనుక భీమిలి ఇక్కడ ఖాళీ అవుతుంది అక్కడ పంచికర్ల సందీప్ ఉన్నారు అక్కడ పనిచేసుకున్నారు కాబట్టి ఆయనకు వచ్చే అవకాశం ఉంది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి దాదాపుగా సౌత్ ఖరారైపోయేది విశాఖ సౌత్ కాబట్టి అక్కడ ఇంకా ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ భీమిలి విషయంలోనే పెండింగ్ ఉంది ఇంకా ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించి కూడా దర్శి కొంత కాపు సిట్టి కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కావడంతో అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి పెట్టడం జనసేన కేటాయించడం ద్వారా సీటు గెలవచ్చు అనేది ఉమ్మడి పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన భావిస్తుంది కాబట్టి దర్శి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది రాయలసీమ జిల్లాలకు సంబంధించి జనసేన ఎక్కడ కూడా అడగట్లేదు గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఒక తిరుపతి తీసుకున్నారు కాబట్టి మిగతా అనంతపురం కానీ కర్నూలు కానీ ఎక్కడ సీట్ అడగట్లేదు కాబట్టి ఇప్పుడు ఎలాగో తిరుపతి తీసుకున్నారు కాబట్టి ప్రకాశం జిల్లాలో దర్శి తీసుకుంటే పూర్తి స్థాయిలో అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుందనేది ఆ పార్టీ భావిస్తుంది ఒకవేళ టీడీపీ ఒక సీటు పీగానవారు లాస్ చేసుకుంది కాబట్టి ఆ లాస్ అనేది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇచ్చే సీట్ల మధ్య అడ్జస్ట్మెంట్ జరిగే అవకాశం అది కూడా నాలుగు కర్నూలు కడప ఈ ఈ రెండు జిల్లాలకు సంబంధించి అడ్జస్ట్మెంట్ జరిగే అవకాశం సచిన్ రైట్ రైట్ రాజేష్ సాయం అప్డేట్ సో అయితే మాత్రం జనసేన ఫైనల్ లిస్ట్కి సంబంధించి ఉత్కట కొనసాగుతోంది మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు దాదాపు ఇరవై ఒక్క మందికి సంబంధించి పద్దెనిమిది సీట్లు ఖరారైపోయాయి ఆ లిస్టు మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద నెల్లమంది నుంచి లోకం మాధవి తెల్ నుంచి రాదల మనోహర్ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ ఇలా మొత్తం ఇరవై ఒక్క మంది లిస్టులో పద్దెనిమిది మంది పేర్లు ఖరారైపోయి మిగతా మూడు స్థానాలకు సంబంధించి భీమిలి పాలకొండ దర్శి ఈ మూడు స్థానాలకు సంబంధించి పేర్లు ఇంకా ఖరారు అవ్వాల్సి ఉంది ఎస్ ఇరవై ఒక్క మందిలో పద్దెనిమిది మంది లిస్టుకి సంబంధించి కన్ఫర్మేషన్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన ఆ మూడు స్థానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్లారిటీ రాబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది భీమరి నుంచి కొన్ని పేర్లు ముఖ్యంగా పాలకొండ నుంచి అలాగే దర్శనం నుంచి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడ బీజేపీ బీజేపీకి సంబంధించి లిస్టు ఖరారు అయిపోయిన తర్వాత అప్పుడు జనసేనకు సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది